హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నామినేషన్స్ రచ్చ జరిగింది వారం మొత్తం జరిగిన ఆటలో ఎవరి తప్పులు ఏంటన్నది చెబుతూ ఎవరు ఇంట్లో ఉండడానికి అర్హత లేదో వారి మీద నామినేషన్స్ వేసే అవకాశం ఉంది అయితే కొందరు సిల్లీ రీజన్స్ చెప్పి నామినేషన్స్ వేసినా ప్రేక్షకులు మాత్రం ఎవరు హౌస్లో ఉండాలి ఎవరు ఎలిమినేట్ అవ్వాలన్నది నిర్ణయిస్తారు అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నాలుగో వారంలో చీఫ్ ఎంపిక జరిగింది ఆల్రెడీ ఇప్పటికే నిఖిల్ ఒక క్లాన్ కి చీఫ్ గా కొనసాగుతున్నాడు శక్తి క్లాన్ చీఫ్ గా నిఖిల్ ఉన్నాడు కాంతారా క్లాన్ చీఫ్ గా లాస్ట్ వీక్ అభయ్ ఎంపిక కాగా అతను ఆదివారం ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి సీతని చీఫ్ గా నిర్ణయించారు కంటెస్టెంట్స్ కంటెస్టెంట్స్ అందరి బొమ్మలను పెట్టి ఒక్కొక్కరిని ఎవరు చీఫ్ అయ్యేందుకు అర్హత లేరో వారి బొమ్మని వెరగొట్టాల్సి ఉంటుంది మెజార్టీ కంటెస్టెంట్స్ ఎవరిని చీఫ్ గా ఉంచాలని అనుకుంటున్నారో వారిని ఎంపిక చేశారు అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నాలుగో వారం కొత్త చీఫ్ గా కిరాక్ సీతని ఎంపిక చేసినట్లుగా మనకు అర్థమైంది ఇదివరకు సీజన్ కెప్టెన్ లానే ఈ సీజన్లో చీఫ్ అని పెట్టారు వారికి నామినేషన్స్ నుంచి మినహాయింపు ఉంటుంది అంతేకాదు చీఫ్కి కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కూడా ఉంటాయి నామినేషన్స్ నుంచి ఒకరిని సేఫ్ చేసే రైట్ కూడా ఉంటుంది మొత్తానికి సీత ఈ వారం చీఫ్గా ఎంపికైంది మొదటి నుంచి టాస్క్ల పరంగా తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్న సీత హౌస్ మేట్స్ అందరితో మంచిగా ఉంటుంది అంతేకాదు ఎవరైనా ఎలిమినేట్ అయితే చాలు వారితో తనకున్న ఎమోషనల్ బాండింగ్ వల్ల కన్నీళ్లు కూడా పెట్టుకుంటుంది బిగ్ బాస్ సీజన్ లో సీత వచ్చినప్పుడు మామూలు కంటెస్టెంట్ అనిపించగా వారాలు గడుస్తున్న కొద్దీ ఆమె స్ట్రాంగ్ అవుతుంది ఇలానే కొనసాగితే కిర్రాక్ సీత టాప్ ఫైవ్లో ఉండే ఛాన్స్లు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా